పాత కోనర్ సెంటిమెంట్ ఉంటుంది కదా కంపల్సరీ ఈ కోనర్ సార్ ఎప్పుడు ఫ్రెష్ వాటర్ పంపుతుంటారా చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలను బట్టి టెంపుల్ యొక్క లొకాలిటీని బట్టి ఇంతమంది ఈ యొక్క టెంపుల్ కు వస్తున్నప్పుడు ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే గుట్టపైన చాలా తక్కువ ప్లేస్ లో టెంపుల్ ఉండడము భక్తులు ఎక్కువగా రావడము చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రావడము కొంతమంది ఓవర్ నైట్ స్టే చేయడము వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాట్లు దర్శన ఏర్పాట్లు ఇతరత్ర ఏర్పాట్లు చేయడంలో అందరం కూడా కలిసి కట్టుగా పని చేస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది సో ముందు అంటే డీటెయిల్ గా మనం డిపార్ట్మెంట్ వారిగా ఒక 15 20 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఫిజికల్ గా టీం అంతా కూడా సరౌండింగ్ చూసింది మళ్ళీ ఏదో ఒక పాయింట్ లో ఇదే పాయింట్ లోనే ఏదో ఒక పాయింట్ లో మళ్ళీ మనం కూర్చొని మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏమేం చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన మళ్ళీ కలుస్తాం సో ఈసారి ఎందుకు ఇంత అడ్వాన్స్ గా మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది కొంత టైం ఉన్నప్పటికీ ఎందుకు అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే టెంపుల్ లేదా గవర్నమెంట్ తరఫున చేస్తున్న అరేంజ్మెంట్స్ తో పాటు ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు హనుమాన్ భక్తులు వాళ్ళు సొంతంగా కూడా కొన్ని కార్యక్రమాలు టేకప్ చేయడం అన్నది ఈసారి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో గవర్నమెంట్ నుంచి టేకప్ చేస్తున్న యాక్టివిటీస్తో పాటు ఈ యాక్టివిటీస్ కూడా మనము తీసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ అరేంజ్మెంట్స్ ఎక్కువ స్థాయిలో అరేంజ్మెంట్స్ ఎక్కువ స్థాయిలో భక్తులు వస్తారు కాబట్టి ఇంకా మనకున్న ఈ కన్స్ట్రెయిన్డ్ అట్మాస్ఫియర్లో ఎలా ప్లాన్ అవుట్ చేసుకోవాలి అన్న దానిపైన ఈరోజు సమావేశమయ్యాం సో ముందుగా గౌరవ శాసనసభ్యుల్ని ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆ తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ వారిగా ప్రతి సంవత్సరం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం అన్నది రివ్యూ చేసుకున్న తర్వాత వి విల్ గో ఫర్